हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एमएसआर क्लिनिक। डॉक्टर रमेश गारू अन्नी रकाल कील्ल नोप्पुलकु अलागे नराल नोप्पुलकु ट्रीटमेंट चेस्तारु अति तक्कुव खर्चुतो। डॉक्टर रमेश गारू अंदरिकी ट्रीटमेंट अंदजेयालने उद्देश्यंतो ब्रांचेस ओपन चेशारु। फस्ट ब्रांच वनपर्ति, सेकंड ब्रांच हैदराबाद लो शमशाबाद, थर्ड ब्रांच हैदराबाद लो लिंगंपल्ली। नेनु डिस्क्रिप्शन लो अड्रस मेंशन चेस्तानु। ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది। ప్రెజెంట్ మన ముందు ఒక సార్ గారు ఉన్నారండి। సార్ గారికి గత కొన్ని నెలలు అంటే 6 నుండి 8 నెలల నుండి తనకి నడుము నొప్పి అలాగే మేడ నొప్పి వస్తుంది, స్పాండిలైటిస్ అని డిక్లేర్ చేశారు। सो सार गारु एमएसआर कोच्चिन तर्वाता ट्रीटमेंट तीसुकुन्नाका सेटिंग्स तीसुकुन्नाका अंतक मुंदु एला उंडेदी, ट्रीटमेंट तीसुकुन्न तर्वाता एला उंदी अने तन मातल्लो चेप्तुन्नारु। चूद्दाम पदंडी, अलागे वीडियोनी स्किप चेयकुंडा मोत्तम चूडंडी। मोत्तम चूस्तेने वारी एक्सपीरियंस अनेदी एंटी अनेदी मीकु अर्थमवुतुंदी। ओके अंडी, प्लीज सपोर्ट चेयंडी, इंकेवरिकैना शेर चेयंडी। ముఖ్యంగా ఇక్కడ మెరుమూరి ఏరియాలో క్యాంప్ పెట్టడం జరిగింది। ఇది 4వ క్యాంప్, చివరి క్యాంప్. చివరి క్యాంప్కు 3వ క్యాంప్కు సార్ వచ్చారు, మళ్ళీ ఈ వారం కూడా వచ్చారు। దాదాపుగా 6 మంత్స్ నుంచి నడుము నొప్పి మరియు మెడ నొప్పితో సార్ బాధపడుతున్నారు। ఇప్పుడు సెట్టింగ్ చేశాము, కంప్లీట్గా పోయిందని సార్ చెప్పారు కాబట్టి ఈరోజు మేము ఇంటర్వ్యూ చేయడానికి మేము రెడీ చేస్తున్నాము। ఒకసారి సార్ మాట్లాడుదాం, సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం లేదు సార్ పడుతుంది। సార్ నమస్తే సార్। సార్ నమస్తే, కొద్దిగా మాట్లాడండి। నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు పవన్. ఓకే, ఏపీఎస్ నుంచి వస్తున్నాను। ఓకే, సో 6 to 8 మంత్స్ నుంచి స్పాండిలైటిస్ ఉంటున్నాను। ఓకే, సో ఇక్కడ మా బాధ రిఫర్ చేశారు। ఓకే, మా సయాటి గారు రిఫర్ చేస్తున్నారు, మీరు నుంచి ఇక్కడ రిఫర్ చేస్తారు। ఓకే, సో లాస్ట్ వీక్ వచ్చాం। ఓకే, సో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను, మా చాలా రిఫర్ చేశారు। ఓకే, లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు మీ జర్నీ ఎలా ఉంది? ఇదివరకు ఎన్ని అవర్స్ చూసినారు మీకు? ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు అది నాకు డిఫరెంట్ చెప్పండి ప్లీజ్. ఇదే కోరుకునేది, ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాన్ని అదే కోరుకునేది నుంచి ఎక్కడ ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోలేదు మీరు? సార్, ఇప్పుడు ఈ వైద్య విధానంలో మీకు ఎలాంటి కొత్త విధానం ఎలా అనిపిస్తుంది, అంటే బాగుంటుందా? బాగానే ఉందా, అంటే బాగా స్ట్రెచ్ అవుతుంది కదా? ఓకే, ఓకే, ఇంకా దీని గురించి తీసుకోలేదు, సార్ గారు ఇలాంటి ట్రీట్మెంట్ కూడా ఎక్కడ చూడలేదు, ఎక్కడ చేయించుకోలేదు అంటున్నారు, నేను అదే చెప్తున్నాను, ఎక్కడ లేదు కూడా ఈ ట్రీట్మెంట్, ఇక్కడే ఉంది, మన ఎంఎస్ఆర్ క్లినిక్లో ఉంది, చాలా ఉన్నాయి, బట్ మనది కొత్తగా ఉంటుంది, ఫిజియోథెరపీ హాస్పిటల్ చాలా ఉన్నాయి, ప్లస్ వేరే వాళ్ళు చాలా ఉన్నారు, కానీ మనది కొత్త విధానం అంట, అంత మొత్తం సింపుల్ మంచి టెక్నిక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరి సర్వైకల్ స్పాలైటిస్ కానీ లంబార్ స్పాలైటిస్ కానీ ఇవి ఏమున్నా ఒకసారి వస్తే మీకు అర్థమైపోతుంది, అసలు చేయించుకోవాలా, రిలీఫ్ అవుతుందా కాదా అనేది మీకు 100% మీకు విజువల్ అయిపోతుంది, మీరు మంచిగా అవుతుంది। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఎవరికైనా షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉందా కామెంట్ చేయండి।